మీ బ్రెయిన్ని టెస్ట్ చేసే 5 క్వశ్చన్స్తో వచ్చేసాను. ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ టైం అయిపోయేలోపు ఆన్సర్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నంబర్ 1. మీరు ఒక చీకటి గదిలో ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లైట్ కావాలి. మీ దగ్గర ఉన్న అగ్గిపెట్టలో ఒకే పుల్ల ఉంది. ఆ రూమ్లో ఒక కాగడ, ఒక దీపం, ఒక లాంతరా ఉన్నాయి. బాగా ఆలోచించి చెప్పండి, ఏది ముందు వెలిగిస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఏది వెలిగించాలన్నా ముందు అగ్గిపుల్ల వెలిగించాలి. సో ఆన్సర్ వచ్చేసి అగ్గిపుల్ల. ఐ నో మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి ఉంటారని. బాగా స్మార్ట్ అయిపోతున్నారు మన ఆడియన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కష్టంగా పెట్టాను, అవి కూడా ట్రై చేయండి. క్వశ్చన్ నంబర్ 2. ఇక్కడున్న ప్రశ్నలో ఒక తప్పు ఉంది, అదేంటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఏబిసిడీలు చదువుతూ ఆన్సర్ వెతికితే మాత్రం దొరకదు, ఎందుకంటే తప్పు క్వశ్చన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ 2 సార్లు వచ్చింది, అదే తప్పు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. క్వశ్చన్ నంబర్ 3. అన్నకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చెల్లికి అందులో సగం వయసు ఉంది. ఇప్పుడు అన్నకు 20 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు తన చెల్లికి వయసు ఎంత? 10 సెకండ్స్లో ఆన్సర్ కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ని రివీల్ చేస్తున్నాను. 10 ఏళ్ళు అనుకుంటే మాత్రం తప్పే. అన్న వయసుకు 10 ఏళ్ళు ఎక్కాయి, అంటే చెల్లికి కూడా 10 ఏళ్ళు ఎక్కుతాయి. ముందున్న 5 ఏళ్లకు 10 ఏళ్ళు కలిస్తే 15 ఏళ్ళు. సో చెల్లి వయసు 15 ఏళ్ళు. క్వశ్చన్ నంబర్ 4. ఒక చిన్న మ్యాథ్స్ క్వశ్చన్, కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 1+0 × 1+0 − 1 = ఎంత? 10 సెకండ్స్లో దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి 0. 5th and final క్వశ్చన్, అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది. మీ మామ చెల్లెలి కొడుకు మీకేమవుతారు? 10 సెకండ్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అన్న లేదా తమ్ముడు. చెప్పండి, మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.